शॉपिंग शुरू, शॉपिंग शुरू, ये షాపింగ్తో మొదలవుతుంది కదా హడావిడి. సో నేను ఇక్కడే ఉండి షాపింగ్ చేస్తూ ఉన్నాను బెంగళూరులోనే. అక్క వాళ్ళు అందరూ అమ్మ వాళ్ళు అక్కడే చేస్తారనమాట, ధర్మవరం వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. సో నేను ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే షాపింగ్ షురు చేస్తున్నాను. ఆ షాపింగ్ మరి పాప బిస్కెట్ తింటుందన్నమాట, డార్క్ ఫ్యాంటసీ ముందుకంతా పోసుకుంది. ఇదే పనే అనమాట, కార్ట్ ఎక్కడికైనా షాపింగ్ తీసుకెళ్ళాలి అంటే ఏదో ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటానా, అది కావాలి ఇచ్చేంతవరకు వదలదనమాట. ఫస్ట్ మార్నింగ్ చూసింది, మేము మార్నింగ్ బయలుదేరాలనుకున్నాం కానీ కొంచెం లేట్ అయ్యిందనమాట. అప్పుడు చూసింది కార్ ఎక్కుతూనే హ్యాండ్ బ్యాగ్లు చూపిస్తుంది అనమాట, ఇవ్వు 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 అని. సో ఫైనల్గా ఇచ్చేసి మొత్తం అందరు ఇంకా షాప్కి వెళ్ళకనే అంతా పూసేసుకుంది. ఇలా ఉంటుందన్నమాట పిల్లలు దొరకగానే వెళ్ళాలంటే. సో నేను ఆల్మోస్ట్ ఇన్స్టాలో షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ మ్యారేజ్ అంటేనే. సో వెళ్ళి షాపింగ్ మన కళ్ళ ఎదురుగా తీసుకుంటేనే అదొక హ్యాపీనెస్ కళ అనమాట. సో మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, అందుకోసమే ఇక్కడ వద్దు అని చెప్పి నేనే స్వయంగా వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్తూ ఉన్నాము. చూద్దాం ఏమేమి తీసుకుంటాను ఏంటి. యాక్చువల్గా ఎప్పటి నుంచినో నేను ఒక షాప్కి అయితే వెళ్ళాలి అనుకుంటూ ఉన్నానండి. సో ఆ షాప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో చూసేయండి ఫస్ట్ ఇదన్నమాట, నేను ఎప్పుడు అలా రోడ్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అయినా సో ఈ నాకు విఆర్కే హెరిటేజ్ షాప్ అయితే కనిపిస్తుంది. ఒక మంచి ఒకేషన్ అయితే రావాలి కదా, సో ఇలాంటి పెద్ద షాప్స్లో పర్చేస్ చేయాలి అంటే సో ఆ టైం వచ్చేసిందనమాట. సో ఇంకా వెళ్ళాలి అండి, డెఫినెట్లీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఎప్పటి నుంచినో మా అన్నయ్య పెళ్ళికి ఇక్కడ శారీ తీసుకోవాలి అనేది ఒక కోరిక అనమాట. సో ఒకసారి విజిట్ చేస్తే ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది తెలుస్తుంది అని చెప్పి ఆ టైం కోసం వెయిట్ చేశాను. సో ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయింది కదా, సో ఇంకా మీరు కూడా చూసారు ఎంగేజ్మెంట్ వ్లాగ్. సో అందుకోసం అయితే షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా మేము హెచ్ఎస్ఆర్లో ఉండేవాళ్ళం కాబట్టి జయనగర్కి చాలాసార్లు వెళ్తూ ఉంటాం కదా. సో వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది అనమాట ఈ విఆర్కే హెరిటేజ్. కొన్ని షాప్స్ అయితే ఇంకా పక్కనే ఇంకా మహాలక్ష్మి అన్నీ ఉంటాయన్నమాట షాప్స్. సో ఇంకా ఒక మంచి అకేషన్ వచ్చినప్పుడు ఇక్కడ షాప్లో పర్చేస్ చేయాలి అని అనుకుంటూ ఉంటానమాట. ఇంకా టైం వచ్చింది కాబట్టి డెఫినెట్లీ వెళ్ళిపోయా అనమాట. సో ఇంతకంటే ఛాన్సా అని చెప్పేసి, అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాలండి ఈ షాప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే. సో అంటే ఇంతకుముందు కూడా వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ ఆ టైం రావాలి కదా. సో ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనే ఒక షాప్ని చూస్తానే తెలిసిపోతుంది కదా. సో అలాంటి టైం కోసం వెయిట్ చేశాను అనమాట, అంతే. ఇంకా ఏం లేదన్నమాట, షాప్ అయితే చాలా బాగుంది కదా. షాపే ఇలా ఉంటే కాస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నారు. సో ఇక్కడ నార్మల్ శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, సో ఎథ్నిక్ ఉన్నాయన్నమాట, ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. సో కాస్ట్ వచ్చి నార్మల్ శారీస్ కాస్ట్ 2000 నుంచి స్టార్ట్ అయ్యాయండి. సో ఇంకా నార్మల్ డ్రెస్సెస్ కూడా అంటే 800 టాప్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ లేవన్నమాట, లిమిట్గా ఉన్నాయి. 2000 అబోవ్ అయితే మంచిగా ఉన్నాయన్నమాట. సో అలా ఉన్నాయన్నమాట రేంజ్. అన్నీ ఉన్నాయండి, అంటే కిడ్స్కి లేవు బట్ ఎథ్నిక్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. శారీస్, లెహెంగాస్, జెంట్స్ వేరు, డ్రెస్సెస్, కుర్తీ టాప్స్, మెటీరియల్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అన్నీ ఉన్నాయి ఎథ్నిక్ అయితే. సో ఇంకా ఆ షాప్లో అయితే నేను పర్చేస్ చేద్దాం అయితే వెళ్ళాను కదా. సో ఇక్కడ నేను నార్మల్ శారీస్ అయితే చూస్తూ ఉన్నాను. నార్మల్ అంటే సో కాక్టైల్ శారీస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. నేను లెహెంగా కాకుండా కాక్టైల్ శారీ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను అనమాట రిసెప్షన్కి, ఎందుకంటే వెంట వెంటనే వచ్చాయి కదా బర్త్డే, అలానే పాపది బర్త్డే వచ్చింది, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ వచ్చింది. ఎంగేజ్మెంట్ అయితే లెహెంగా ప్రిఫర్ చేశాను కాబట్టి లెహెంగా వేసేసుకున్నాను. అంతకుముందు ఫ్రాక్ కూడా వేసేసుకున్నా ఆర్వీ బర్త్డేకి. సో ఇలా యూజ్ చేశాను కాబట్టి ఈసారి కాక్టైల్ టైప్ వెళ్దాము అనుకున్నాను అనమాట రిసెప్షన్కి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనే ఒపీనియన్తో నేను కాక్టైల్ శారీస్ అయితే ప్రిఫర్ చేసి కాక్టైల్ శారీస్ అయితే చూస్తూ ఉన్నానండి. కలెక్షన్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ కాక్టైల్ శారీస్ అంటే ఇంకా నార్మల్గా లైట్ కలర్సే వస్తాయి.
ఇలా లాంగ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట, లెహెంగాస్ ఉన్నాయి, లాంగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయండి. సో కాస్ట్ అయితే మనం అడగనక్కర్లేదు, కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. సో ఇంకా డ్రెస్సెస్ కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాయి అన్నమాట. సో 2000 అబోవ్ ఉన్నాయన్నమాట అన్నీ, 2000 కూడా తక్కువ, 2-5 పైననే, 3-5, 4-5 ఇలా ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఒకసారి లుక్ వేస్తున్నా అనమాట, ఎలా ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఒకసారి చెక్ చేస్తే ఇంకొకసారి వెళ్ళొచ్చు కదా మనకు నచ్చితే అని చూస్తూ ఉన్నా అనమాట. ఇంకా లెహెంగాస్, లెహెంగా ఆల్రెడీ నేను నా రిసెప్షన్కి ఇలాంటి వెల్వెట్ లెహెంగానే ప్రిఫర్ చేశాను కాబట్టి సో నో లెహెంగా అని అనుకున్నాను అనమాట. లెహెంగా స్టార్టింగ్ ప్రైజే 15,000 అబోవ్ అనమాట. సో అవన్నీ సో ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో కొన్ని అయితే బాగానే ఉన్నాయి, ఇంకా కొన్ని నార్మల్గా అనిపించాయి అనమాట. అంటే వెల్వెట్ లెహెంగాస్ నా పిల్లప్పుడు కూడా నేను అదే ప్రిఫర్ చేశాను కాబట్టి 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా అవే కనిపించాయి. సో ఇంకా ట్రెండ్లో ఉన్నాయా అన్నట్టు అనిపించింది అనమాట. అంటే యూస్ చేస్తున్నారులేండి, అంటే ఎక్కువ స్టోన్స్ అలా యూస్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉన్నారు. ఈ లెహెంగాస్ అన్నీ 15,000 అబోవ్ అనమాట నేను చూస్తూ ఉన్నవి. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. హోప్ ఇవి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.